శుక్లం భరదరం విష్ణుం సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏ ఉపాస్మహే మనం ఇప్పుడు జూన్ నెలలో పన్నెండు రాసుల వాళ్ళకి అంటే ఏ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మన జాతకాలు అనేవి లగ్నబలం మీద జరుగుతున్న దశల మీద అలాగే నవాంశలో ఉన్నటువంటి గ్రహాల మీద మన యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడో చూసి మాత్రమే మన జాతకాలను నిర్ధారించుకోవాలండి మీ మీ వ్యక్తిగత జాతకాలు మాతో చూపించుకోదలుచుకుంటే ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తాము ఇప్పుడు మనకి కరోనా ప్రవాహం చాలా బాగా ఉంది మనకి ఆరోగ్యం పరిరక్షించుకోవాలండి మనం సో దీని గురించి మనం ఏం చేయాలంటే శానిటైజేషన్ వాడడం మాస్కులు ధరించడం భౌతిక దూరం పాటించడం ఇటువంటివన్నీ చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటే మనం కరోనాకి చాలా దూరంగా ఉండొచ్చు అతి త్వరలోనే మన కరోనాని మన రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల నుంచి కూడా మనం పంపిద్దాం ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం ఈ కుంభరాశి వాళ్ళకి గురుడే కుంభరాశిలో ఉండడం వలన చాలా యోగం అంటే మంచి జరుగుతుంది ఇంతకుముందు మీకు ఏ నెడ్సిన ప్రభావం ఉంది ఆ ప్రభావం నుంచి గురుడు బయటపడ్డాడు కాబట్టి గురుడు వల్ల మంచి చేస్తారు మీరు చాలా తెలియని వారు పైగా ఎదుటి వాళ్ళని హెల్ప్ చేసేయాలని తత్వం మీకుంది ఆయుర్దాయం బాగా ఉంది మీకేంటి ప్రతి విషయంలోనూ సక్సెస్ చేయాలని తపన అకుంఠితమైన దీక్ష ఎక్కువగా ఉంటుంది సంతోషాలతో ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది మీ ద్వితీయాధిపతే రాశిలో ఉండడం వలన సక్సెస్ అనేది మీ వంతు ఉందన్నమాట అంటే ఏంటి ధనము ధాన్యము అన్నీ మీ సమృద్ధి సమకూరుతాయి పైగా కొత్త కొత్త అవకాశాలు గాయని గాయకులు రావడానికి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి తృతీయ భావం బాగుండవాల అంటే ఇంకోటి ఏంటంటే కుటుంబ సభ్యులతో సభ్యులతో ఆనందంగా గడుపుతారు మిత్రులతో ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంది తృతీయ భావంలో మీకు కుజుడు ఉండవలన తృతీయ భావాధిపతి కుజుడు అవ్వడం తృతీయ భావాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉండవలన ఇబ్బందులు కలుగుతాయి అంటే వా ఇబ్బందులు కలగడంటే మీ సోదరి సోదరం ఆరోగ్య విషయంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ అభివృద్ధి జరగడంలో కానీ కొద్దిపాటి అవరోధాలు ఏర్పడతాయి ఇది భయపడ్డానికి చెప్పడం మాత్రం కాదు పైగా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి కొద్ది జాగ్రత్తలు అవసరము ఫోర్త్ భావంలో శుక్రుడు బుధుడు రాహు ఉండవలన యోగం రాహు వలన దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు ఫారిన్ కంట్రీస్లో ఉండడానికి ఉన్నాయి శుక్రు శన్ రవి బుధుల వలన బుధాదిచ్చి యోగం ఏర్పడి ఫోర్త్ భావం బాగుంది అంటే తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది వాహనాలు బంగారు ఆభరణాలు తర్వాత గృహ సౌఖ్యము మీకు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బుధుడు ఫోర్త్ హౌస్ తల్లి తల్లిగారి ఆరోగ్యము విద్యార్థులు కూడా బాగా ఉండడానికి అవకాశం ఉంది పంచమభావంలో శుక్రుడు ఉండడం పంచమ భావాధిపతి కూడా గురు దృష్టం వలన పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశం ఉంది అలాగే ఆల్రెడీ మీ సంతానం ఉన్న వాళ్ళకి వాళ్ళ అభివృద్ధి పదంలో ఉంటారు అంటే ఉద్యోగం కానీ వాళ్ళకి ఉద్యోగం రావడం పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి రావడం పెళ్ళి కావడం పుత్ర సంతానంలో యోగం లేని వాళ్ళకి వాళ్ళు కలగడం అనేక రకాలుగా మీకు పేరు ప్రఖ్యాతులు తేవడానికే మీ పుత్ర సంతాన యోగం ఉంది వాళ్ళ వల్ల మీరు గర్వంగా ఫీల్ అవుతారని కొన్ని కొన్ని సందర్భాలు తెలుస్తుంది మీ లగ్నాలు కూడా ఇంపార్టెంటు అలాగే పంచమ స్థానం బాగుంది కాబట్టి ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు పంచమ భావం బాగుందంటే హార్స్ రైడింగ్ హార్సెస్ కూడా మీకు రైడ్ అవకాశాలు ఉన్నాయి తర్వాత పంచమ భావంలో శుక్రుడు భావం ఉండడం వలన మీ రాశికి అత్యంత యోగకారుకుడు కాబట్టి శుక్రుడు వలన మీకు సినిమా రంగంలోనూ టీవీ రంగులను అవకాశాలు వస్తాయి మీ వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి అలాగే సంగీతము సాహిత్యము నృత్యము కళాకారులకి అంటే డ్యాన్స్ చేసే డ్యాన్సర్స్ వాళ్ళందరికీ కూడా కంపోజ్ చేసే వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశం ఉంది అంటే ఈ నెలలో మీకు అవకాశాలు వస్తాయి వాడిని మీరు సద్వినియోగం చేసుకోవాలి పంచమభావాన్ని గురు దృష్టి శుక్రుడు ఉండడం వలన ప్రేమ వివాహాలు కూడా అవ్వడానికి అవకాశం ఉంది పంచమ స్థానం అంత గొప్ప ఇంపార్టెన్స్ ఉంది శుక్రుడు ప్రేమ వివాహాలకి పంచమభావం బాగుంది కాబట్టి గురుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి కొద్దిపాటి కొంతమందికి ప్ర వివాహాలు జరగడానికి అవకాశం ఉంది మంచి జరుగుతుంది తప్ప చెడు మాత్రం జరగదు ఆరో భావంలో కుజ శుక్రుడు ఇరవై తారీఖు వస్తాడు కాబట్టి కుజుడు కూడా ఆరో భావంలో నీచపట్టి ఉన్నప్పటికీ కూడా ఆరో భావాన్ని ఏంటంటే మీ శత్రు భయం ఉంది శత్రువులు మీకు మిత్రులు కారు ఆరో భావం పెరిగి అంటే ఆరో భావం అంటే శత్రువులు మీకు పెరుగుతూ ఉంటారు రుణ బాధలు పెరుగుతూ ఉంటాయి కొంచెం ఆరోగ్య సమస్యలు మీరు జాగ్రత్తగా చూసుకోవాలి పక్కవాడే మీకు శత్రుడు అవడానికి అవకాశం ఉంది కొన్ని కొన్ని సందర్భ సందర్భాల్లో జనమే మీకు మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ భావాన్ని గురుడు చూడడం వల్ల ఏమవుతుంటే భావం బాగుంది అంటే కుంభరాశి వాళ్ళకి భావం బాగుందంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు ఆనందంగా ఉంటారు పైగా మనస్పర్ధలు వచ్చినా తక్కువగా ఉంటాయి చికాకులు మనస్పర్ధలు కోపతాపాలు ఇవన్నీ క్షణికమే త్వరగా పోతుంటాయి సప్తమ భావాన్ని గురుదృష్టి చాలా చాలా బాగుంది కాబట్టి మంచిగా ఉంది మరి చాలా జాగ్రత్తగా చూసుకోండి గురు ప్రభావం చాలా బాగుంది వ్యాపారస్తులు కూడా మంచిగా అవకాశాలు ఉన్నాయండి గురుడు ఉండడం వల్ల గురుదృష్టి వలన పైగా ఈ రాశి వారి యొక్క రవి పూర్తి భావంలోనూ పంచమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు కాబట్టి అంటే పదిహేనవ తారీఖు తర్వాత మిథనో రాశిలో ఉంటాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి తర్వాత అదృష్టం మీకు తోడవుతుంది సో సప్తమ భావంలో బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ కూడా సఖ్యత ఉంటుంది ఇంకా అష్టమ భావంలో వద్దాం అష్టమ భావాధిపతి బుధుడు అవ్వడం వలన అష్టమ భావాధిపతి కూడా మీకు బలంగా పూర్త భావన ఉండడం వలన దీర్ఘకాలిక రోగాలు ఏమైనా ఉంటే తక్కువగా ఉంటాయి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఎలా అధిగమించాలో మీ మీ బట్టి కూడా ఉంటుంది మీ మీ లగ్నాల బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి అధిగమించాలో మీకు బాగా తెలుసు ఎలా అధిగమించాలో మీకు బాగా తెలుసు ఇప్పటికే మీరు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు తీసుకుంటూ ఉంటే చాలా మంచిది ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా చాలా మంచిది ఎందుకంటే అష్టమ స్థానానికి బుధుడు మీకు అంత యోగాని ఇవ్వడు కానీ కాకపోతే ఏంటంటే మీకు అనారోగ్య పాలు కాకుండా కాపాడుతూ ఉంటాడు ఇంకా నైన్త్ భావానికి నైన్త్ భావం మీ తులారా చూడం వలన నైన్త భావాధిపతి కూడా మీకు బాగుండడం వలన గురు దృష్టి గురుడు కూడా రిట్రాగేషన్లో ఇరవై తారీఖు వస్తున్నాడు శని కూడా ఇరవై తారీఖు నుంచి ఆల్రెడీ శని బలవంత బలంగా రిట్రాగేషన్లో ఉన్నాడు కాబట్టి బలమైనటువంటి దృష్టిలు మీకు నైన్త భావానికి ఉన్నాయి కాబట్టి మీకు తండ్రి గారి యొక్క ఆస్తి పాస్తులు వస్తాయి తండ్రి గారి యొక్క ఆస్తిని మీరు పెంచుతారు లేదా తండ్రి గారి యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది తండ్రి గారు విదేశయానం చేయడానికి అవకాశం ఉంటుంది లేదా ఆల్రెడీ రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో ఉన్న వారికి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పొలిటీషియన్స్కి వీరందరికీ ఇక్కడ అభివృద్ధి ఉంటుంది కొత్త కొత్త పదవులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే నైన్త్ భావానికి గురుదృష్టి చిన్న దృష్టి ఉండడం వల్లనే కుంభరాశి అవ్వడం వల్ల స్థిరమైన స్వభావం కలవాళ్ళు వాయుసత్వ రాసి కాబట్టి మంచి ప్రభావం బాగుంటుంది కాబట్టి ఎక్కువ అవకాశాలు మీకు నైన్త్ భావం ఉంది పైగా కాంపిటీషన్ సక్సెస్ రంగంలో రాసే వాళ్ళకి అంటే సివిల్ సర్వీసెస్ కానీ అనేక రకాలుగా గవర్నమెంట్ ప్రైవేట్ రంగాల్లో సర్వీసెస్లో వాళ్ళకి సక్సెస్ బాగుంటుంది గవర్నమెంట్ ప్రొఫెషన్ ఎందుకు వచ్చి ఎక్కువ వస్తుంది ఎందుకంటే శని ప్రభావం వల్ల సివిల్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అసలు కష్టపడి రాసే వాళ్ళకి చదివితే సక్సెస్ ఉంటుంది బ్యాంకింగ్ రంగంలో కూడా గురుడు ప్రభావం వల్ల రావడానికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది అంటే నైన్త్ భావం అలా బాగుంది దశమ స్థానంలో నైన్త్ భావానికి క్రీడాకారులు కూడా చాలా బాగుంది స్పోర్ట్స్మెన్స్ కూడా చాలా బాగుంది పీఠాధిపతులు కలుస్తారు రాజకీయ నాయ రాజకీయ నాయకులు కలుస్తారు బాగుంది అంటే అదేంటే న్యాయస్థానం చాలా అభివృద్ధి చెందుతుంటుంది న్యాయపదులు న్యాయాధిపతులు అంటే వాళ్ళ యొక్క పవర్ బాగా ఎక్కువ ఉంటుంది తర్వాత ఏమో గుళ్ళు గోపురాలు కట్టించడానికి అభివృద్ధి చేయడానికి మీ రాసి వాళ్ళకి చాలామందికి అవకాశాలు ఉన్నాయి అంత భావం చాలా చాలా బాగుంది నైన్త్ భావంలో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అభివృద్ధి ఉంటుంది దశమ స్థానంలో కేతు ఉండడం వల్ల గవర్నమెంట్ ప్రవేశంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది దశమ స్థానాధిపతి కుజుడు కూడా నీచ స్థితిలో ఉండడం వలన బాగా కష్టపడి మీరు పైకి రావాల్సి వస్తుంది తప్ప అంచెలంచెలుగా రావడానికి తక్కువ అలాగే రాజకీయ నాయకులు కూడా దశమ స్థానం బాగుండకపోతే రాజకీయ పదవులు తగ్గడం కష్టంగా ఉంటుంది వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటుంది కానీ అన్ని రంగు గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది అనుకున్న చోటికి బదిలీ కావడానికి అవకాశం ఉంది కేతు వలనే కేతు బాగున్నాడంటే సక్సెస్ బాగుంటుంది కుజుడు బాగుండకపోయినా సరే కుజుడు ఆ భావాధిపతి నీచిలో ఉన్నప్పటికీ కేతు మాత్రం మంచి రిజల్ట్స్ వేస్తాడు తప్ప చెడు చేయుడు అంటే మీకు కావాల్సిన చోటికి బదిలీ రావడానికి అవకాశం ఉంది దశమ స్థానంలో కేతు అంటే రాజకీయ పలుకుబడి కూడా ఉంటుందన్నమాట సో ఇన్ని రకాలుగా మీ దశమస్థానం బాగుంది ఇంక లాభస్థానం చూస్తే మాత్రం లాభాధిపతే మీ రాశిలో ఉన్నాడు కాబట్టి మీకు రాశిలో మీకు రావాల్సినటువంటి సంపద ఎంత రావాలో ఎంత రాశి పెట్టడో భగవంతుడు అంత మాత్రమే మీ రాశి వస్తుంది మీ రాశి వాళ్ళు చేకూరుతుంది భయపడుతున్న పని లేదు గురుడు దృష్టి వలన మీ పైవాళ్ళు అంటే మీ వాళ్ళు అంటే మీ అన్నలు అక్కలు అంటే బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళకి బాగుంటుంది అభివృద్ధి పదంలో ఉంటారు జనం ఉంటారు మీకు మీకు దయ జాలి గుణాలు ఎక్కువ ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ జాలి చూపిస్తుంటారు దయ చూపిస్తుంటారు మీకు ఎంత కోపం వచ్చినా క్షణికంలో తగ్గిపోవడానికి అవకాశం ఉంది సో వేస్థానంలో శని ఉండడం వలన అంటే ఇంతకుముందు మీకు గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ఏ నడిచిన ప్రభావం మీకు ఉంటుంది అంటే మోకాళ్ళ నొప్పులు రావడం కానీ లేదా ఒళ్ళు నొప్పులు రావడానికి కానీ అవకాశాలు ఉన్నాయి అది దీర్ఘకాలికంగా ఏం ఉండ దీర్ఘకాలికంగా ఏమి ఉండవు ఈ జూన్ నెలలో అప్పుడప్పుడు మాత్రం ఉంటాయి శని ఇచ్చి తీరతాడు అంటే ఇచ్చి తీర్తాడంటే మనకి ఇబ్బందులు పెడతాడు కానీ మన ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయడానికే ట్రై చేస్తాడు శని వలన మన ఇబ్బంది పడాల్సిన పని లేదు ముఖ్యంగా మీ రాశి వాళ్ళు మన రా కుంభరాశి వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే పూజించవలసిన దేవుడు అమ్మవారు అమ్మవారిని ఎంత పూజిస్తే అంత పైకి వస్తాం అలాగే మీ రాశి వాళ్ళకి శని భగవానుడు శని భగవాను మీకు ఏ స్థానంలో ఏ నడిచిన ప్రభావంలో ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మీ రాసి వాళ్ళు ఏం చేయాలంటే ఆంజనేయ స్వామిని ఎక్కువ పూజించాలి ఆంజనేయ స్వామి ఆరాధన తర్వాత శనివారం శనివారం ఒకవేళ వీలుంటే గుడిలో శివుడి ఆంజనేయ స్వామికి తోలపాకులతో అభి చేయడము అప్పాల నైవేద్యం పెట్టడము సింధూరం రాయించడము కొన్ని కొన్ని చేస్తుంటే శని శాంతించి శని ప్రభావాన్ని మనకి తక్కువగా చేస్తాడు అంటే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా తగ్గించడానికి అవకాశం ఉంది మనకి బయటికి వెళ్ళడానికి అవకాశమే లేదు కాబట్టి అంటే మనం ఇంట్లోనే ఉండాలి రాసిపెట్టాడు కాబట్టి భగవంతుడు మనం మన ఉన్న తాహాద్గా తగ్గట్టుగా మనం హనుమాన్ ఇంట్లో చదువుకుందాం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాత్తుల్యం రామనామరాని అనే మంత్రాన్ని మనం జపించుకుంటే రాముడి యొక్క ఆశీస్సులు కూడా కలిగి మనం సర్వ సౌభాగ్యాలతో కలిగి ఉంటాము ఖచ్చితంగా ఆరోగ్యప్రదంగా ఉంటాము ఉంటామంటే మన రాశి వాళ్ళందరూ మీ రాశి వాళ్ళందరూ సో ఈ రకంగా మనం ఏం చేయాలంటే మీరు ఏం చేయాలంటే నాది కుంభరాశి కాబట్టి చెప్తున్నాను ఏం చేయాలంటే మనం అమ్మవారిని పూజిద్దాం శివుణ్ణి పూజిద్దాం శివాభిషేకం చేసుకుందాం ఆంజనేయ స్వామిని పూజిద్దాం ముఖ్యంగా సూర్య భగవాన్ని కూడా పూజించాలి అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యుని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితాలైనా సరే మంచి ఫలితాల కింద వచ్చేస్తాయి సో ఇన్ని రకాలుగా ఇన్ని దేవుళ్ళని మనం గుర్తుపెట్టి లేకపోయినా సరే ఒక్క అమ్మవారి నుంచి పూజించినా చాలు అంటే కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు మన భ్రమరామ అమ్మవారు వచ్చి ఎవరైనా సరే మనం లలితా సహస్రరామ ఇంట్లో చదువుకున్నా చాలు మనం పూజించడమే మనం చేస్తే మనకి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అమ్మవారు చాలా బ్రహ్మాండం కాపాడతారు ముఖ్యంగా స్త్రీలు పురుషులు కూడా అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా ఉంటారు మేము ప్రత్యేకించి స్త్రీలకు కూడా చెప్పేది ఏంటంటే అమ్మవారి ప్రభావం ఎక్కువ ఉంది మీ మీద సో సక్సెస్ అనేది మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ప్రతి రంగంలోనూ మీరు సాధించి తీరడానికే ఎక్కువ సక్సెస్ ఉంటుంది కాబట్టి ప్రతి రంగంలోనూ మీరు కూడా పురుషులతో పాటు సమానంగా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉంటారు అలాగే మీరు డ్రెస్సెస్ వేసు వేయవలసిన డ్రెస్సెస్ కానీ మీ కారు కలర్స్ కానీ నొప్పే కలర్స్ ఏంటంటే బ్లాక్ బ్లూ గ్రీన్ కొద్దిపాటి రెడ్ బ్లూ అవాయిడ్ చేయండి అది ఇంపార్టెంట్ అది చేయకపోయినా ఏ ప్రమాదం ఏమి రాదు ఇంకోటి ఏంటంటే ఈ ఏప్రిల్ సారీ ఈ జూన్ నెల మొత్తం మీ కుంభరాశి వాళ్ళకి మన కుంభరాశి వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా తృప్తిగా మనస్ఫూర్తిగా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తూ పిల్ల పాపలతోటి సుఖ సంతోషాలతో ఉండాలని ఉంటారని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని నేను ఆ బ్రహ్మరామ అమ్మవారు మనకి ఆశీస్సులు అందజేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను